ప్లేస్ అనేది కంపల్సరీ ఉండాలండి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, టైం ఉండడం లేదు. అలాంటి వాళ్ళు దయచేసి సమయాన్ని వృధా చేయొద్దు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఒక్కొక్కసారి పేరుతో చెప్పడం జరుగుతుంది, బట్ అది యాక్యురేట్ అయితే మాత్రం కాదని గమనించాలి. సో అలా మనం పర్సనల్గా చెప్పించుకోవాలి అనుకుంటే కనుక ఆయన పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కూడా నేరుగా మాట్లాడవచ్చండి. సో మరి ఈరోజు కళ్యాణ ప్రాప్తి రస్తూ ఇంకెందుకు ఆలస్యం, మీరు కాల్ చేస్తూ ఉండండి. నేను గురుగారిని ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది, వాటికి సమాధానాలు. గురుగారు, అసలు జాతక పరంగా మీకు ఇది బాగుంది లేదంటే ఇది బాగాలేదు అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు అసలు? అదే అండి, అంటే జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా 12 ఇళ్ళు ఉండేవి, 12 హౌస్లో వాటిల్లో నిక్షిప్తం చేశారు. అలాగే 9 గ్రహాలు ఉండేవి, ఆ గ్రహాలలో అవి గ్రహించి ఇస్తాయన్నమాట. ఆ హౌస్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రహం ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ యొక్క ఫలితాన్ని, ఒకసారి గ్రహం యొక్క ఫలితాన్ని అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏదైతే బాగా బలంగా ఉందో ఈ యోగం బలంగా ఉంది, ఏదైతే బాగా దోషం బాగా వేధించి బాధిస్తుందో ఇది బాగా మిమ్మల్ని వేధిస్తోంది, ఇబ్బంది పెడుతోంది, దీనికి సంబంధించిన కర్మ బాగా ఉంది మీకు అంటే ఏంటంటే, గ్రహము సూర్యుడు అనుకోండి, కొద్దిగా ఏంటంటే వంశ పారంపర్య పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఇవి అన్నీ కూడా సవ్యంగా చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తండ్రి చేత తిట్లు తినకూడదు, తండ్రికి ఏవైతే నచ్చాయో ఆ పనులు చేయాలి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు అని చెప్తాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. అనిల్ కుమార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. 7వ తారీఖు మేడం. 7/12 మేడం. 7/12 1991. 91. ఒక నిమిషం అండి. 7/12/91. అవునండి. ఓకేనండి, టైం చెప్పండి. ఉదయం 10:30. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు మీరు? హనుమకొండ. ఓకే, హనుమకొండ జిల్లాలోనే పుట్టారు. ఓకే, దేని పరంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉదయం 10:30 కదండి. వైవాహిక జీవితం గురించి. ఓకేనండి, ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడి నేరుగా ఆయన చెప్పే విషయాలను వినండి. జయ శ్రీ నారాయణ స్వామి, బాగున్నారా? నమస్కారం గురుగారు. ఆ స్వామి, చెప్పండి స్వామి, బాగున్నారా? బాగానే ఉన్నాను స్వామి. అది ఒక అమ్మాయిని నేను ట్రైన్ నుంచి పెళ్లి చేసుకున్నాను స్వామి. 2 సంవత్సరాలు 18 నెలలేమో కలిసినా మాకు ఒక ఆడబిడ్డ జన్మించింది స్వామి. ఆ పుట్టిన 2 నెలల తర్వాత వాళ్ళు పుట్టింటి వాళ్ళ ఆటివిటీ చేసి కొంచెం బాగానే దూరం చేసింది స్వామి. చేసిన తర్వాత మా స్పర్ధల వల్ల అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ పాపని లేకుండా నా మీద పోలీస్ కేసు పెట్టి అటు ఇటు జరుగుతుంది గురుగారు. తను మారింది, మళ్ళీ కొంచెం అటు ఇటు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అమ్మాయి ఇంట్లో గురుగారు తిరిగి మేము ఎప్పుడు కలుస్తాం అనేది సమస్య. అమ్మాయి మారింది అని తెలుసు, కానీ కలిసే విధానం ఎప్పుడు కలుస్తుందని గురుగారు. జాతకం భార్య కారకుడు శుక్రుడు బాగున్నాడండి, వివాహ స్థానం బాగుంది. అయితే 8లో కొద్దిగా గురువు ఉన్నాడు, మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించమాకండి. మీరు ఎల్లో కలర్ వస్త్రాలు ఎక్కువ ధరించమాకండి. అలాగే గురువారాల పూట కొత్త పనులు ఏవి ప్రారంభించద్దు. మీరు ఒకటి బాగా అంటే జాతకంలో సశమహాపురుష యోగం అనే ఒక యోగం ఉంది, దాని అది కొద్దిగా బాగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇది అంటే గనక ఈ యొక్క శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అండి. బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలు అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు శివాలయం దగ్గరలో ఉంటే చూసుకోండి, అక్కడ రోజు కొన్ని బిల్వాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించండి. కుదిరినప్పుడల్లా అభిషేకమును అర్చన బిల్వదళాలతో చేయించుకోండి. ఒకవేళ శక్తి స్తోమత ఉంటే గనక నీలం రత్నం, ఒకవేళ స్తోమత లేకపోతే ఎమితిష్ట స్టోన్ అని ఉంటుంది ఒకటి, ఆ ఎమితిష్ట స్టోన్ మధ్యవేళకి పెట్టుకోండి, అంటే ఉపరత్నము. ఇదైతే 1000 రూపాయల్లో అలా వచ్చేస్తుంది అనమాట. అంటే నీలం అంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, స్తోమత లేదనుకుంటే కనుక ఎమితిష్ట స్టోన్ అది పెట్టుకోండి ఒకటి మధ్యవేళకి. పెట్టుకుంటే మీకు అన్ని పరాలుగా కొద్దిగా కలిసి వచ్చి భార్యాభర్తలు ఇవన్నీ కూడా బాగుంటుంది. ఈ అమ్మవారి దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే కనుక కుంకుమార్చన, ఈ పార్వతీదేవికి అన్నంలో నెయ్యి వేసి అది నైవేద్యం పెట్టి సమర్పించి, నైవేద్యం సమర్పించి అది
రోజు ప్రసాదం కింద స్వీకరించండి. స్వీకరిస్తే కొద్దిగా అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తాయి, తొందరగా భార్య భర్తలు కూడా కలిసే అవకాశం ఉంటుంది. కుదిరితే కనుక శనగలు దానం ఇవ్వండి ఒక 3 గురువారాలు, అంత మంచి జరుగుతుంది. అదే అండి మంచిదే, ఇవి చెయ్యండి, నేను చెప్పిన పరిహారాలు చేయండి స్వామి, మీకు అంత బాగుంటుంది. నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి అండి, తర్వాత నేను చూసి చెప్పాలి. ఏదండి జగన్నాథాచార్యులోనే స్క్రోల్ అవుతుంది అండి, దానిలో ఆయన పేరు కింద ఉంది కదండి, ఆయన పేరు వస్తుంది కదా, ఆయన పేరు, ఆయన పేరు కింద ఆయన నెంబర్ ఉంటుంది, పర్సనల్ నెంబర్. మీరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆయన్ని కాంటాక్ట్ చేయండి, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.